వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ని ట్యాప్ చేయండి. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు నసు టాక్స్. నేను ఈరోజు మీకు హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది గోధుమ పిండి వచ్చే మిల్క్ ద్వారా తయారు చేసిన హల్వా అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. చాలా నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను ముందుగానే నానబెట్టి ఉంచేసాను, చెప్తాను ఎలా నానబెట్టానో. ఈ కప్పు ఉంది కదా, ఈ కప్పుతో ఒక కప్పు గోధుమ పిండిని తీసుకొని చపాతి ముద్దలాగా కలుపుకున్నాను. ఉప్పు ఏం వేయలేదు, ఓన్లీ చపాతి ముద్దలా కలుపుకున్నాను. ఆ చపాతి ముద్దని చిన్న చిన్న పీసెస్లా తీసుకొని ఈ కప్పు ఉంది కదా, ఈ కప్పుతో 3 కప్స్ వాటర్ వేసుకొని ఇలా నానబెట్టుకున్నాను. నానబెట్టుకొని 2 అవర్స్ నానబెట్టుకోవాలి. మనం ఈ పిండిని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని 2 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. 2 అవర్స్ తర్వాత ఈ పిండిని ఇలా చేతితో మెత్తగా చేసుకోవాలి. చేసుకుంటే ఈ గోధుమ పిండి నుంచి గోధుమ పాలు వస్తాయి. నేను మొత్తం మెత్తగా చేసుకున్న తర్వాత ఈ స్ట్రైనర్లో వేసుకోవాలి దీన్ని మొత్తాన్ని. చేసుకొని వడకట్టుకోవాలి. మొత్తం ఇందులో వేసేసుకొని స్పూన్తో కలుపుతూ మనం కిందన పాలు మొత్తం కలెక్ట్ అయిపోతాయి. చూడండి, ఇది ఇంకా వేస్టేజ్ పారేయచ్చు. ఇలా మూత పెట్టి 1 అవర్ వదిలేయాలి. 1 అవర్ తర్వాత చూడండి, పైకి వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ అంతా మనం తీసేయాలి. కిందన మనకు మిల్క్ రెడీ అయి ఉంటుంది, పైన ఉన్న వాటర్ మొత్తం తీసేయాలి. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. చూడండి, మనకి మిల్క్ రెడీ అయిపోయాయి కదా, దీన్ని ఒకసారి స్పూన్తో కలుపుకోవాలి. కలుపుకొని పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి. ముందు నేను 3 స్పూన్స్ నెయ్యి తీసుకుంటున్నాను. అందులో కొంచెం కాజు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం లైట్గా ఫ్రై అయితే తీసేయచ్చు. అందులోనే ఆ నెయ్యిలోనే 1/2 కప్ షుగర్ వేసుకుంటున్నాను. ఈ షుగర్ అనేది క్యారమలైజ్ చేసుకోవాలి మనకి, అప్పుడే హల్వా అనేది మంచి కలర్ వస్తుంది. ఇది ఒక స్టవ్ మీద ఇలా మనం క్యారమలైజ్ చేసుకోవాలి షుగర్ని. ఇందులో ఏం వాటర్ వేయట్లేదు, ఓన్లీ షుగరే. ఇది ఒక స్టవ్ మీద ఉండాలి. ఇంకో స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో 1 కప్పు షుగర్ వేసుకుంటున్నాను. మీకు కొంచెం స్వీట్ ఎక్కువ కావాలంటే 1.5 కప్పు వేసుకోండి. ఇందులో 1/2 కప్పు వాటర్ వేసుకొని షుగర్ని కరిగినంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకోవాలి. ఒకవైపు క్యారమలైజ్ చేసుకోవాలి, ఇంకో వైపు షుగర్ని ఇలా పెట్టుకొని చేసుకోవాలి. 2 లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. చూడండి, ఇలా షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ పాలని ఒకసారి కలుపుకొని ఇందులో వేసుకోవాలి. ఇలా వేస్తూ కలుపుకోవాలి, మొత్తం పాలనన్నీ వేసేసి కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. చూడండి, మెల్లగా కొంచెం దగ్గరగా అవుతుంది కదా. ఇంకొంచెం దగ్గరగా అయ్యింది, లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోండి. ఇది రెడీ అయ్యేలోపు మనకి క్యారమలైజ్ అయిపోతుంది షుగర్ అనేది. 2 ఒకేసారి ప్రిపేర్ చేసుకోవాలి. క్యారమలైజ్ అనేది కొంచెం ముందుగా ప్రిపేర్ చేసుకోవాలి, దానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది క్యారమలైజ్ చేసుకోవడానికి. ఇలా మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. మనం క్యారమలైజ్ ఎంత బాగా చేసుకుంటే మన హల్వా కలర్ అనేది ఎంత బాగుంటుంది. ఫుడ్ కలర్ యూజ్ చేయకుండా మనకి మంచి కలర్ వస్తుంది హల్వా అనేది. చూడండి, క్యారమలైజ్ అయిపోయింది కదా మనకి షుగర్. ఇప్పుడు ఇందులో వేసేసుకుంటున్నాను. ఇది వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి, ఈ క్యారమలైజ్ అనేది మొత్తం హల్వాకి మొత్తం పట్టేటట్టు.
చూడండి మంచి కలర్ వచ్చింది కదా. ఇప్పుడు కొంచెం కొంచెం నెయ్యి వేస్తూ కలుపుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి. నెయ్యి హల్వా పీల్చుకుంటుంది కదా, అలా పీల్చుకున్నంతసేపు మనం నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా 2 స్పూన్స్ అలా వేస్తూ కలుపుకుంటూ ఉండాలి. చాలా బాగుంటుందండి ఈ రెసిపీ, ఒకసారి మీరు ట్రై చేయండి. చాలా హెల్దీ రెసిపీ కూడా. మీరు షుగర్కి బదులు బెల్లంని కూడా తీసుకోవచ్చు. చూడండి కొంచెం దగ్గరగా అయింది కదా, కడాయికి విడిచిపెట్టేస్తూ ఉంటుంది హల్వా. ఇలా నెయ్యి వేస్తూ కలుపుకోవాలి. మనం క్యారమలైజ్ బాగా చేసుకోవాలి, అలా అయితేనే మంచి కలర్ వస్తుంది హల్వా అనేది. ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను. ఇలాచీ పౌడర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. కొంచెం కడాయి మందంగా ఉన్న కడాయిని తీసుకుంటే ఈ ప్రాసెస్కి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పుని వేసేసుకున్నాను. జీడిపప్పు వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఇలా కదుపుకోండి. చూడండి మనకి హల్వా ప్రిపేర్ అయిపోయింది. ఇంకొంచెం దగ్గరగా అయినంత వరకు కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ప్లేట్లకు తీసుకుంటున్నాను. అంతే అండి, హల్వా రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి.